తెలంగాణ మంత్రి కేటీఆర్ లైవ్ లో మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. ఏకకాలంలో ఒకే రోజు అన్ని జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి, వారి బృందం మొత్తానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేము మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. కానీ నిజంగా కూడా గుండెల్లోంచి చెప్తున్న మాట, కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు, ఆత్మకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అగ్రభాగన ఉంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు బాగా గుర్తుంది, ఒక 4-5 నెలల కిందట అనుకుంటాను ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ, దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి. తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్స్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి, మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి, మా దివ్యాంగ సోదరులకి సోదరిమణులకి వారికి రిలీఫ్నిచ్చే, వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నాకు నెక్లెస్ రోడ్లోనో ఎక్కడో పెట్టినట్టు గుర్తుంది, మరి సత్యనారాయణ ఇన్స్టిట్యూట్లోనో ఎక్కడో పెట్టినారు, నాకు బాగా గుర్తుంది. కొన్ని అందులోని ఆవిష్కరణలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో, కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో, ముందుకొచ్చినాయో, ఈరోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈరోజు వేల మంది వికలాంగుల సోదరులకి, దివ్యాంగ సోదరులకి అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈరోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో, రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్, స్కూటీని తీసుకొని దానికి 2 చక్రాలు అమర్చి, మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా వారు మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా, దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా 1000 వాహనాలు ఈరోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, మీకు శారీరక శ్రమ లేకుండా, చేయలకు కూడా కష్టం లేకుండా మీకు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఈరోజు 650 అందజేస్తా ఉన్నారు, హృదయపూర్వకంగా అభినందనలు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కూడా అందజేస్తా ఉన్నారు. ఇంకా సంతోషం ఏమంటే, చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, దాదాపు ఒక 300 ల్యాప్టాప్స్, అదే రకంగా స్మార్ట్ ఫోన్స్, 4G స్మార్ట్ ఫోన్స్ కూడా దివ్యాంగులైన సోదరులకి సోదరిమణులకి 400, అందులో ముఖ్యంగా హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళ కోసం, వారి సౌలభ్యం కోసం, ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదువుకుంటున్న హియరింగ్ ఇంపేర్డ్ స్టూడెంట్స్ కోసం 400 స్మార్ట్ ఫోన్స్ కూడా అందజేస్తూ ఉన్నారు. వీటితో పాటు ట్రైసైకిల్స్ కూడా ఒక 1500 అవి కూడా అందజేస్తూ ఉన్నారు. వీల్ చైర్స్ మరొక 2000, క్రచెస్ కొత్త తరహాలో మీకు ఇబ్బంది కలగకుండా, ఏవైతే కొంత హార్డ్, ఇదివరకు గతంలో ఉండేదో హార్డ్ మన కొంత ఇబ్బంది కలిగే విధంగా ఉండే క్రచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆర్థోపెడికల్లీ డిజేబుల్డ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కోసం 3000 క్రచెస్ కూడా ఈరోజు శాఖ, దివ్యాంగ వెల్ఫేర్ శాఖ అందజేస్తూ ఉంది. అదే రకంగా హియరింగ్ ఎయిడ్స్ కూడా, ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వారి కోసం 1460 హియరింగ్ ఎయిడ్స్, కేన్స్, ఇప్పుడే స్మార్ట్ కేన్స్ గురించి మంత్రి గారు చెప్పారు, స్మార్ట్ కేన్స్ ఎవరైతే మరి విజువల్లీ ఇంపేర్డ్, ఎవరికైతే దృష్టిలోపం ఉన్న దివ్యాంగ సోదరులనో వారి కోసం 2065 స్మార్ట్ కేన్స్, అదే రకంగా విజువలీ ఇంపేర్డ్, విజువలీ ఛాలెంజ్ దివ్యాంగ సోదరుల కోసం 1 MP3 ప్లేయర్స్ కూడా 800, వాటితో పాటు క్యాలిపర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, బ్రెయిలీ బుక్స్ కానీ, ఇన్నోవేటివ్ క్రచెస్ కానీ, ఇన్నోవేటివ్ స్మార్ట్ కేన్స్ కానీ, క్రికెట్ ఆడే దివ్యాంగ సోదరుల కోసం ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, క్రికెట్ కూడా ఆడుకోవడానికి వీలుగా ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, మొత్తం ఈ రకంగా 16,660 మంది దివ్యాంగ సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక నేను చెప్పినట్టు 24,38,00,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. వీటితో పాటు రెగ్యులర్గా చేసే కొన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అందులో ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ చదువుకునే దివ్యాంగ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందుతూ ఉన్నాయి.
ఎకనామిక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం అమలు చేస్తూ ఉంది. మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డ్స్ కూడా ఎవరైతే దివ్యాంగుల్ని పెళ్లి చేసుకుంటారో వారిని ప్రోత్సహించడానికి మరి మ్యారేజ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం కూడా తీసుకున్నది. వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆసరా పెన్షన్ల రూపంలో గతంలో 500 రూపాయలు వస్తే దివ్యాంగ సోదరులకి, ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3016 రూపాయలు బ్రహ్మాండంగా అందుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది భారతదేశంలోనే అత్యధికంగా దివ్యాంగులకు చెల్లిస్తున్న పెన్షన్గా మంత్రి గారు ఇప్పుడే మీకు చెప్పి ఉన్నారు. వీటితో పాటు దివ్యాంగులైన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి కోసం మంత్లీ 2000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ కూడా, కన్వేయన్స్ అలవెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. వీటితో పాటు ఎవరైతే టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళలో విజువల్లీ ఛాలెంజ్ ఎవరైనా ఉంటే వారి కోసం రీడర్స్ అలవెన్స్ పేరిట సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే నెలకు 1200 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్స్ అయితే నెలకు 1500 రూపాయలు, జూనియర్ లెక్చరర్స్ ఇంకా పై స్థాయి కలిగిన వాళ్ళైతే నెలకు 2000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. వీటితో పాటు 5% రిజర్వేషన్ని గవర్నమెంట్ యొక్క పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో 5% రిజర్వేషన్లను ఈరోజు మా దివ్యాంగ సోదరులకి సోదరిమణులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశం ఇచ్చి ఉన్నారు. 5% రిజర్వేషన్, 5% అలాట్మెంట్ తప్పకుండా దివ్యాంగ సోదరులకు ఇవ్వమని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కూడా అమలయ్యే విధంగా జిల్లాల్లో కలెక్టర్లకు కూడా ఈ రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక భర్తీ చేయబోతా ఉందో అందులో కూడా 4% రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కూడా దివ్యాంగ సోదరుల కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి భర్తీకి కూడా కార్యక్రమం ప్రారంభించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం, మిగతా వారందరికీ 1,116 రూపాయలు ఉంటే దివ్యాంగులైన మా సోదరుల కోసం, సోదరిమణుల కోసం ఈ కార్యక్రమాన్ని కూడా కులంతో నిమిత్తం లేకుండా, మతంతో సంబంధం లేకుండా 1,25,145 రూపాయలు దివ్యాంగ సోదరుల కోసం, సోదరిమణుల కోసం చెల్లిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవి మాత్రమే కాదు, ఇట్లా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో రంగాల్లో తెలంగాణ ఆదర్శంగా ఉంది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నది, వారి ఎంపవర్మెంట్ కోసం, వారి అభ్యున్నతి కోసం అని చెప్పి గుర్తించి 2018వ సంవత్సరంలో, 2019వ సంవత్సరంలో వరుసగా 2 సంవత్సరాలు మరి తెలంగాణ ప్రభుత్వాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రభుత్వంగా భారత ప్రభుత్వం కూడా గుర్తించి సత్కరించిందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అందుకు గాను గౌరవ మంత్రి గారికి, వారి శాఖ అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మంత్రి గారు చాలా గొప్ప మాట చెప్పినారు. ఇప్పుడు మేము తిరిగి చూస్తున్నప్పుడు కూడా ఏవేవైతే ప్రాస్థెటిక్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, కేన్స్ కానీ, వాహనాలు కానీ, ఇంకా ఫ్యాబ్రికేట్ చేసి ఇంకా మీకోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న పరికరాలు కానీ, వీటన్నింటికి సంబంధించిన ఒక సమూహాన్ని, ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని మంత్రి గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెంటనే ఈ సూచనను, వారి సూచనను కూడా తీసుకొని పోయి మేమిద్దరం కూడా కలిసి తప్పకుండా ఈ దిశగా కృషి చేస్తాము. దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి అనుమతితో దివ్యాంగుల కోసం పరికరాలు తయారు చేసే సంస్థల కోసం ఒక ప్రత్యేకమైన పార్కును కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. తద్వారా ఇక్కడ ప్రాస్థెటిక్ లిమ్స్ కానీ, ఇక్కడ తయారైన ఏవైతే పరికరాలు ఉన్నాయో, ఇక్కడ మీకు ఈరోజు అందజేస్తున్న ఏవైతే వాహనాలు ఉన్నాయో, వీటన్నింటినీ కూడా మన రాష్ట్రంలోనే తయారయ్యే విధంగా చొరవ తీసుకుంటే ఇటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, వాటితో పాటు మీకు కూడా సత్వరమే ఈ రకమైన సౌకర్యాలు వేగంగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కోవిడ్ పెరుగుతున్నప్పటికీ, కరోనా పెరుగుతున్నప్పటికీ మరి ఈరోజు ఇంతమంది మా దివ్యాంగ సోదరులు ఇక్కడికి వచ్చేసి అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మంత్రి గారికి, వారి బృందానికి, మళ్ళొక్కసారి కొప్పుల ఈశ్వర్ గారికి, వారి బృందానికి మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతూ హృదయపూర్వకంగా మళ్ళొకసారి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.
పశ్చిమ